కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అఖిల భారత రైతు సంఘాల పిలుపు మేరకు జై జవాన్ జై కిసాన్ నినాదంతో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రైతు సంఘం నాయకులు బుడితి అప్పలనాయుడు అభ్యుదయ రైతు కండపు ప్రసాదరావు ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమాన్ని పాలకొండ మాజీ చైర్మన్ ప్రతినిధి మాజీ కౌన్సిలర్ పల్లా కొండబాబు ప్రారంభించారు. ఈ ర్యాలీ గాయత్రి గుడి నుంచి ప్రధాన రహదారి మీదుగా కోటదుర్గ గుడి కాపు వీధులు గొల్లవీధి జగన్నాథ ఆలయం నుండి సింగన్న వలస కూడల మీదుగా ఏలం సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ నేటికి 62 రోజులుగా ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ఏకకంఠంతో వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తేనే గాని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని రైతులు పోరాటం చేస్తున్నారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలు రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అన్నెపు రామకృష్ణ మాట్లాడుతూ అన్నం పెట్టే అన్నదాత మనుగడకు నల్ల చట్టాలు నష్టపెడతాయని దేశవ్యాప్తంగా రైతులు గగ్గోలు పెడుతుంటే పాలకులకు పట్టడం లేదని చట్టాలు రద్దు అయ్యే వరకు జరిగే ఉద్యమానికి మద్దతు ఉంటుందన్నారు. ఈ ర్యాలీలో రైతు సంఘం నాయకులు చేబోదుల లక్ష్మీనారాయణ గురుబిల్లి అప్పలనాయుడు కిమిడి రామమూర్తి గంట సంతోష్ కోరంగి మన్మధరావు బిడ్డిక బంగారి పాలవలస రామినాయుడు పండాన కూర్మారావు యందవ సూరపు నాయుడు జడ్డు బాలరాజు బేజిపురం చిన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి గణతంత్ర దినోత్సవం అంటే మనకి స్వాతంత్రం వచ్చింది తర్వాత పూర్తి స్థాయిలో అధికారం అప్పజెప్పి బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకము ఒక తాటిపైకి వచ్చి మాకు స్వాతంత్రం కావాలి ఈ తెల్లదొరల పాలన మాకు వద్దు మాకు మేము ప్రశాంతంగా స్వాతంత్రంగా బ్రతకాలి అని ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించినటువంటి స్వాతంత్రం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అనేక మంది రైతులు చేస్తున్నటువంటి ట్రాక్టర్ ర్యాలీ ఈరోజు జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే భారతదేశానికి వెన్నుముక అయినటువంటి రైతు ఈరోజు నడ్డి విరిచినటువంటి పరిస్థితి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తుంది. రైతులు భారతదేశానికే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క జీవికి ఆ వ్యవసాయం చేసి తను అన్నం పెట్టినటువంటి ఈ చేతుల్ని ఈరోజు నరికివేసినటువంటి సంఘటనలు మూడు నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టాలు కేవలం కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఏ ఒక్క రైతుకు కూడా ఉపయోగపడవు. స్వాతంత్రం వచ్చింది గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారే తప్ప ఈ నాయకులంతా నిజంగా ఈ భారతదేశానికి అన్నం పెట్టినటువంటి రైతు దుస్థితి ఏంటి రైతు పరిస్థితి ఏంటి తను చేసుకున్నటువంటి వ్యవసాయాన్ని తను ఇచ్చినటువంటి ఆహార ధాన్యాల్ని తను అమ్ముకున్నటువంటి హక్కుని హరించిపోయినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఆ మూడు నల్ల చట్టాలని రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని ఈరోజు ఢిల్లీలో చలిలో ఎన్నో వందల మంది చనిపోయినప్పటికి కూడా వాళ్ళు ఎంతో శ్రమించి మాకు ఈ భారతదేశానికి అన్నం పెట్టినటువంటి రైతు బాగుపడాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. దానికి మద్దతుగా ఈరోజు పాలకొండ పట్టణంలో రైతు సంఘాలతో కలిపి నేను రాష్ట్ర జడ్పీడీసీల సంఘం రాష్ట్ర జడ్పీడీసీల తరపున నేను మద్దతు తెలపడమే కాకుండా ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగే విధంగా న్యాయం జరిగినంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నిజమైనటువంటి రాజకీయ నాయకులారా గౌరవ మోడీ గారు